శ్రీపాద శ్రీవల్లభ స్వామి లీలావైభవము 20వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఒక రోజున నేను శ్రీ బాబాగారి పాదపద్మాలకు నమస్కరించి వారి సన్నిధిలో కూర్చుండి, బాబాగారు, శ్రీపాద స్వామి వారి లీలావైభవాన్ని దయతో వినిపించి మాకు పాప నిర్మూలనం చేస్తూ ఉన్నారు. వారిని తర్వాత ఏ భక్తులు దర్శించుకుని ఏ బోధలు పొందినారో వినాలనిపిస్తున్నది. మహాత్ములు లోకోద్ధరణ కొరకే జన్మించుతారు. వారి జగత్కళ్యాణ కార్యం అనగా పాపలను పరిశుద్ధులను చేయుటయే కదా. వారి బోధలు మా చెవుల ద్వారా మనసుని చేరి మా అంతఃకరణములను శుద్ధి చేయగలవు. కావున మా యందు దయ ఉంచి వారి లీలామృతమును ప్రసాదించండి అని వేడుకోలుగా అన్నాను. శ్రీ బాబావారు, ముందుగా శ్రీ దత్తాత్రేయుల వారిని, శ్రీపాద శ్రీవల్లభుల వారిని స్మరించుకుందామని ఇట్లు చెప్పారు. తర్వాత కన్నులు మూసుకుని, హే భగవంతా, దయావంత, అనఘాద్భుత చరిత, కృష్ణాతీర నివాస, కురువపుర నిలయ, నీ లీలలో అనన్యములు, నీ సంకల్పములు దివ్య సంకల్పములు, నిన్ను నమ్మిన భక్తులను చేరదీసి కాపాడుటలో అనేక పద్ధతులను మార్గములను నిర్దేశించదవు. దేవాదిదేవ, సకల జ్ఞాన సంపదలతో కూడిన నీ దివ్య దర్శనములను కలిగించి నీ బోధనలను లీలలను నా చేత పలికించుచున్నావు, కరుణించుము తండ్రి అని ప్రార్థించి ఇట్లు ప్రారంభించినారు. భక్తులారా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తాత్రేయుడే శ్రీపాద స్వామి. మన సంకల్పమునకు వారి సంకల్పము కూడా మిళితమైనచో ఈ ప్రకృతిలో ఏ కార్యమైనను నిర్విఘ్నంగా నెరవేరుతుంది. వారి అనుగ్రహం లేనిదే ఎవ్వరూ స్వప్రయత్నంతో కానీ కనీసం దత్తక్షేత్రానికి రాలేరు, శ్రీవారి దర్శనం పొందనూ లేరు. సన్మార్గంలో ప్రవర్తించి వారు ఎంత దూరాన ఉన్నా వారికి మార్గం తెలియచేసి తన ప్రేరణతోనే దగ్గరకు రప్పించుకుంటారు అని ఈ సంఘటన ద్వారా మనకు విషదమగుచున్నది. కావున ఎవరికైనా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగినప్పుడు ఉన్న చోటనే ఉండి తీవ్రముగా ప్రార్థించితే తప్పక ఆ స్వామి ఏదో ఒక విధంగా తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఇది సత్యం. ఒకసారి దత్తక్షేత్రమైన మహూర్గఢ్లో తీవ్రంగా మనోవేదన పడుచున్న ఒక భక్తుని మొర లాలించి తమ దర్శనానికి వచ్చిన పిఠాపురం పండితులను యాత్రలోని భాగంగా మహూర్గఢ్ వెళ్లేలాగా సంకల్పించారు. వారి ద్వారా శ్రీపాద స్వామి వారు దత్తావతారులని, వారు కురవపురంలో ఉన్నారని తెలుసుకుని యోగానందుడనే బ్రహ్మచారి కొంతమంది సజ్జనులతో కలిసి బయలుదేరి శ్రీపాదుల వారి పాద సన్నిధికి ఎట్లు చేరుకున్నారో తెలుసుకుందాం అంటూ ప్రారంభించారు. యోగానంద స్వామి వారు కురవపురం చేరిన విధానం శ్రీ బాబావారి ఇట్లా చెప్పసాగిరి. అంకిత భక్తుల ఎడ సద్గురుని పాత్ర. శ్రీపాద స్వామి వారి అనుగ్రహం నాకు దూరము దగ్గర అన్నది లేదు. ఈ విశ్వమంతయు వారి ఇచ్ఛానుసారము వర్తించుచున్నది. నిరంతర నామస్మరణము చేయు భక్తుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ వారి దృష్టి అతనిపై కేంద్రీకరింపబడి ఉండును. ఆయన అన్ని జీవులను సమముగా ప్రేమించుచున్నను. తన అంకిత భక్తుని భారమంతయు తాను స్వయంగా వహించును, ఇందు సందేహము లేదు. తల్లికి తనయును యందు అపార ప్రేమయుండును. ఒక్కొక్కప్పుడు వాడు తప్పు చేసినను దండింపక సమర్థించును. తండ్రి తనయుని దండించినను అతను కోరినవి సమకూర్చును. కానీ గురువు అతనిని పెడమార్గమున పోనీయక నిరోధించును. అతడు కోరినవి ఇవ్వడు. తాను ఇవ్వదలిచినవే వానికి శ్రేయస్కరమని తెలుపును. సద్గురువును నమ్మిన వారికి తల్లి, తండ్రి, గురువు అన్నీ ఒకే గురు రూపమే. కావున సద్గురునికే బాధ్యతలు మెండు. అంకిత భక్తుని పట్ల సద్గురుడు ప్రేమ, దండన, బోధన, శిక్షణ అన్నీ నిర్వహించును, మరియు సంరక్షణ భారము కూడా వహించును. కాబట్టి శ్రీపాద స్వామి దర్శనానికై బయలుదేరిన యోగానంద బ్రహ్మచారి మరియు ఆ భక్త బృందాన్ని చక్కని మార్గంలో నడిపించి తన చింతకు చేర్చుకున్నారు. వారికి మార్గమధ్యంలో ఎట్టి కష్టాలు, అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడినారు. మహూర్గఢ్లో సహ్యాద్రి పర్వతంలో గల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య సన్నిధిలో నివసించే యోగానంద బ్రహ్మచారి అచ్చటగల వారందరికీ కురుపుర యాత్ర విషయము తెలుపగా అనేక మంది సజ్జనులు శ్రీపాద స్వామి వారిని సందర్శించుటకు సంసిద్ధమైరి. అందరూ సుమారు 50 మంది భక్తులు అయినారు. అందులో కొందరు సాధకులు, భిక్షకులు కూడా కలరు. వారిలో కొందరికి మార్గము సుపరిచితమే. వారు అనేకమైన క్షేత్రాలు దర్శించుకుంటూ అనేక దినములు ప్రయాణించి భీమా కృష్ణ సంగమం అనగా నివృత్తి సంగమం చేరి అచ్చట స్నానాది అనుష్ఠానములు చేసుకున్నారు. వారికి అక్కడ శ్రీ దత్త భీమేశ్వరుల దర్శనం అయ్యింది. వారు అక్కడి నుండి కృష్ణానదికి ఉత్తర తీరంలో ప్రయాణం సాగించి మరుసటి దినము యాత్రా బృందం వారు పంచదేవ పహాడ్కు చేరుకున్నారు.
ఆ సమయానికి ఆ గ్రామ పెద్ద మరియు ఉత్తమ బ్రాహ్మణుడైన శ్రీ రామాచార్యుల తండ్రి గారి సంవత్సర తిథి కార్యక్రమం జరుగుచున్నది. శ్రీ రామాచార్యుల తండ్రి పేరు నారాయణాచార్యులు. ఆయన పండితుడు, దాత, ధార్మికుడు. వారి వలన లాభపడిన కుటుంబాలు ఆ పరిసర గ్రామాలలో ఎన్నో కలవు. వారు పేద బ్రాహ్మణులకు విద్యాదానము, వివాహములు, అన్నదానములు ఎన్నో చేయించారు. మితభాషి, స్నేహశీలి, గ్రామంలో అన్ని వర్గాల వారితోనూ సమభావంతో ప్రవర్తించేవారు. వారి శరీరం చాలించి ఆ రోజునకు ఒక సంవత్సరమైనది. అందువలన వారి కుమారులు శ్రీ రామాచార్యులు, ఉలికుంఠాచార్యులు, మనుమలు, ముకుందాచార్యులు, సుదర్శనాచార్యులు అంతా కలిసి వారి బంధుమిత్రులందరినీ ఆహ్వానించి పితృతిథి చేయుచున్నారు. సరిగ్గా కర్మకు విచ్చేసిన బ్రాహ్మణుల భోజనం పూర్తయి బంధుమిత్రులు భోజనమునకు కూర్చుండబోవు సమయంలో మహూర్గఢ్ యాత్రా బృందము ఆ గ్రామమునకు చేరిరి. గ్రామస్థులు వారిని శ్రీ రామాచార్యుల ఇంటికి తీసుకుని వచ్చిరి. ఈ విషయం తెలుసుకుని శ్రీ రామాచార్యులు వెంటనే వారిని భోజనమునకు ఆహ్వానించారు. ఈ యాత్రికులందరూ వారి ఆహ్వానమును మన్నించి వారి ఇంట భోజనం చేసినారు. తదుపరి యోగానంద బ్రహ్మచారి తమ రాకకు నిమిత్తం తెలుపగా వారి బంధువులలో కొందరు అంతకు పూర్వమే ఈ విషయం విని ఉన్నారు. అటువంటి దివ్యశక్తి సంపూర్ణుడైన దత్తావతారుడైన స్వామి ఇప్పుడు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని దర్శించాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ యాత్రా బృందంతో మనము కూడా కలిసి ఆ దివ్యమూర్తిని దర్శించుకుందాం పదండి అనగా స్త్రీలు కొందరు మేము కూడా వస్తామన్నారు. అంతా కలిసి శ్రీ స్వామి దర్బారు ప్రదేశంలో బయలుదేరి శ్రీ స్వామివారు నిత్యకృత్యములు భిక్షమున్నగున్నవి ముగించుకుని కురువపురము ఉపవుటకు బయలుదేరుచుండ్రి. వీరి రాకను గమనించి శ్రీపాద స్వామి వారితో మీరందరూ నేటికి కురువపురము రండి, అచ్చటనే కలుసుకుందాము అని ముందుకు సాగిరి. అప్పుడు మహర్గఢ్ నుండి వచ్చిన యోగానంద బ్రహ్మచారి యాత్రా బృందమును తోడుకొని శ్రీ రామాచార్యుల కుటుంబ సభ్యులు బంధువులను తోడుకొని నది దాటించి శ్రీ స్వామి సన్నిధికి చేరుకునిరి. కృష్ణానదిలో స్నానములు ముగించుకుని వారందరూ కురువపురంలో శ్రీ స్వామి సన్నిధానం చేరుకుని శ్రీపాద స్వామికి మ్రొక్కి సభలో కూర్చుండిరి. శ్రీ స్వామి వటవృక్షం క్రింద కూర్చుని వారి నమస్కారములను స్వీకరించి అందరినీ ఆశీర్వదించిరి. అందరి పైన పార కరుణ వర్షించే చల్లని చూపులను ప్రసరింపచేయుచున్న ఆ దివ్య సుందర సుకుమార పురద్రూపి అయిన శ్రీ స్వామివారి దర్శనం నాకు పులకరించి వారి దివ్యతత్వమును, వారి లీలలను తెలిసినంత వరకు మనసులో స్మరించుకుంటూ నిశ్శబ్దంగా ఉన్న తరుణంలో శ్రీ స్వామి సమయస్ఫూర్తితో యోగానంద బ్రహ్మచారిని ఉద్దేశించి ఇట్లు ప్రశ్నించిరి. ఓ సాధక, నీ మనసులో ఏదో అడగాలని అనుకుంటున్నట్లు తోచుచున్నది. శ్రీ దత్తదేశము మేరకు ఎంతో ప్రయాస కోర్చి ఇంత దూరం వచ్చినావు. నీ సందేహములను తీర్చుకుని అవకాశం ఇప్పటికీ కలిగినది కదా, చెప్పుము. నీవేమి అడగదలిచితివో అనగానే యోగానంద బ్రహ్మచారి మనసు ఆనంద ప్రవశమైనది. ఆహా స్వామి, నిజముగా దత్తావతారుడని అన్నందుకిదే నిదర్శనం. నా అంతరంగము వారికి విశదమైనది. వారి పలకరింపునకు అతి సుందరమైన భావనలు ఉప్పొంగి మనసు తన్మయత్వము నొంద గొంతు దగ్ధగంగా, స్వామి, నా మనసు నెరిగిన స్వామిని ప్రశ్నించుటకు నేనెంతటి వాడను ప్రభో అని ఇంకా నోరువిప్పక మనస్సులోనే తలంచూచున్నంతలో కృష్ణానదికి దక్షిణ తీరముననున్న రాయచూరు మరియు పరిసర గ్రామ వాసులు అదే సమయానికి శ్రీ స్వామి వారిని దర్శించుకోవాలని నది దాటి కురువపురం చేరి వడివడిగా వచ్చి నిశ్శబ్దంగా సభలో సర్దుకొని కూర్చున్నారు. శ్రీ స్వామి వటవృక్షం కింద కూర్చుని ఉండగా సభలోని వారంతా స్వామిని దర్శిస్తూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. స్వామి ఏమి చెప్తారో విందామని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీ స్వామి చిరునవ్వుతో అందరినీ కలియ చూశారు. శ్రీ యోగానంద బ్రహ్మచారి స్వామికి నమస్కరిస్తూ, దేవాదిదేవ, దివ్యప్రభవ, యోగేశ్వరేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాతీత, మా మదిలో హృదిలో నీవే నివసించుచుండగా నీ వద్ద మాకు సందేహములన్నవి ఏమి కలవు. కానీ మీ వాగామృతము నాస్వాదించవలెనని మనసు ఉవిళ్ళూరుచున్నది. సద్గురు ముఖత మేము తెలుసుకునవలసినది ఎప్పుడూ ఉంటుంది.
నాతో వచ్చిన వారందరూ శ్రీ దత్తభక్తులు, సాధకులు, నిరంతరం ధ్యానము ద్వారా సద్గురు అనుగ్రహం పొందకూరువారు. అందుచేత సద్గురుని లక్షణములు మరియు సచ్చిష్యుల లక్షణములు తమ ముఖత వినిపించిన ఎడల ఆ సాధన పటిష్టమై మా జన్మ సార్థకత నొందగలదని ఆశపడుచున్నాను. స్వామి, మా యందు దయతో అనుగ్రహించుడని వినయపూర్వకంగా విన్నవించగా అతని కోరిక ధర్మసమ్మతమైనదని శ్రీ పాదస్వామి ప్రసన్నులైనారు. శ్రీపాదులందరి పైనను సంపూర్ణ అనుగ్రహ వృష్టి కురిపించు, దృక్కులను సారించుచు శిరధర హాస ముఖార విందంతో భక్తులారా, సాధు పురుషులారా, ఇతడు అడిగిన ప్రశ్న చాలా ఉదాత్తమైనది, అత్యంత విశిష్టమైనది. సద్గురుని లక్షణములు, సచిష్యుని లక్షణములను తొలుతగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి ఉన్నాడు. అది ఏ గురుగీత! తర్వాత ఎన్నో విధముల దాని ప్రభావములను విశదీకరించి ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తన చెలికాడు భక్తుడైన ఉద్ధవునకు చేసిన గీతాబోధయందు దీనిని మరింత విశదముగా విపులముగా వర్ణించి బోధించారు. అందరూ శ్రద్ధగా శ్రవణం చేయండి. ముందుగా మీకు సద్గురుని తత్వం అవగతం అయ్యేలాగున వివరిస్తాను. శంకర భగవత్పాదులు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. మూర్ఖమైన మనసా, పుట్టుట గిట్టుట తిరిగి తిరిగి వస్తూనే ఉంటుంది. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టక మానదు. ఇది సకల జీవరాశులకు వర్తించు విషయము. కానీ అన్ని జీవరాశులలోనూ ఉత్తమమైన మానవ జన్మ నెత్తినవాడు ఈ విషయాన్ని విచారణ చేత తెలుసుకొని మానవ జన్మను సార్థకమనురించుకునవలెను. అది ఎట్లనగా జనన మరణ సంసార చక్రము నుండి తప్పించుకునుటయే. అనగా మరణము పొందుకుండుట, అమృతత్వము సాధించుట, జీవితకాలంలో వచ్చు కష్టనష్టములను అపార సహనంతో సహించుట. అది ఎట్లు సహించగలడనగా తనకు కలుగు బాధలకు కష్టాలకు తన పూర్వకర్మ విశేషములే కారణమని గ్రహించినచో సహన శక్తి కలుగును. అట్లుగాక తన కష్ట నష్టాలకు ఇతరులే కారణం నిందించువారు మరింత పాపకూపంలో పడి జనన మరణ చక్రంలో తిరుగుచునే ఉందురు. దీనికి ముగింపు లేదు. కాబట్టి మానవుడు వివేకంతో జ్ఞానంతో తన అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి. తన లక్ష్యం మోక్షం వైపు మారాలంటే సద్గురువును ఆశ్రయించాలి. తన క్షేమం కోరుకునేవాడు ఇతరులను హింసించ రాదు. ద్రోహ చింతన కలవానికి శాంతి లభించదు. నిరంతర భీతితో, అశాంతితో ఇంకనూ హింసా మార్గంలోనే ముందుకు పోతూ ఉంటాడు. వివేకుడైన మానవుడు ఉద్రేకమును ఉపశమింపజేసుకున్నవాడు సత్ప్రాతృడగును. సద్గురు అనుగ్రహంతో, బుద్ధిబలంతో, ఉపాయంతో కర్మబంధాల నుండి బయల్పడవలను. ముక్తి అనున్నది ఒకరు ఇచ్చినది కాదు, స్వయం కృషి చేత, సాధన చేత సాధించదగినది. సద్గురు బోధ శ్రవణం చేయనిదే కర్మతత్వము అవగతం కాదు. నిష్కామ కర్మ ఎట్లు ఆచరించవలెనో సద్గురు సన్నిధిలోనే నిర్వవలెను. ఆ మార్గ నిర్దేశకుడు, దేశికుడు సద్గురువే. ఆ గురుదేవుని ఇట్లు సంభావించదగును. గురుర్దేవో పరోధర్మో గురురేవా పరాగతి, యస్య దేవో పరాభక్తి, యథాదేవో తథా గురు. గురు సబ్రహ్మవిత్ పరం ప్రేయాదితి వేదాను శాసనం. ఆ గురువే శ్రేష్టమైన ధర్మము, గురువే శ్రేష్టమైన పరము అనగా మోక్షస్థానము. ఎవనికి దైవమందు అధిక భక్తి ఉన్నదో అట్లే అధికమైన భక్తి శ్రద్ధ గురువునందు ఉండవలెను. ఇట్లు గురువే దైవమని భావించి భక్తి చేయువాడు అనగా శిష్యుడు బ్రహ్మము యొక్క నిరంతర భావన చేత తానే బ్రహ్మమగుచున్నాడు. ఇది వేదాను శాసనము అనగా ఇది వేదముల యొక్క ఆజ్ఞ. సద్గురువును ఆశ్రయించని వానికి 100 కోట్ల కల్పమైనను స్వరూప జ్ఞానము కలదు. కల్పములైనను స్వరూప జ్ఞానము కలగదు. గురూపదేశము పొంది గురుబోధను తలదాల్చి గురువును సేవించు వానికి గురుకటాక్ష లేశమాత్రము చేత అతి శీఘ్ర కాలంలోనే తత్వజ్ఞానము అనగా పరబ్రహ్మ జ్ఞానము కలుగుచున్నది. ఉపనిషత్ ప్రమాణం చేత తెలియబడుచున్నది. కావున విధిగా శిష్యుడు సద్గురుని సేవించవలను. గురుభక్తి నిరతుడైన వానికి జీవిత లక్ష్యమైన మోక్షము కరతలామలకము. నాయనలారా, సద్గురువు యొక్క అవసరమును పురాణంలో చెప్పబడిన విధానమును చెప్పదను వినుడు. వేదవ్యాస మహర్షి కుమారుడు శ్రీశుకుడు. వేదవ్యాస మహర్షి కుమారుడు శ్రీశుకుడు. పూర్వజన్మ సంస్కార బలం వలన అతడు మాతృగర్భం నుండియే జ్ఞానమును పొంది విష్ణువు మాయకు లొంగరాదని నిర్ణయించుకున్నాడు.
తల్లి గర్భం నుండి బయటపడగానే మాయ బంధించును, కావున బయల్వెడలేక అట్లే ఉండును. కానీ దైవ సంకల్పము ఎల్లప్పుడూ మానవ సంకల్పం కంటే మహత్తరమైనది. అందువలన ఒక్క క్షణం విష్ణు మాయా విలాసమునకు లోనై నేను మాయ నుండి తప్పుకోగలిగినాను అని భావించాడు. నేను అనుభావమే మాయ కనుక వెంటనే బయటపడ్డాడు. అతి చిన్న వయసులోనే దిగంబరుడుగా అడవిలోనికి పోయి తపస్సు చేసుకుంటానని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు పుణ్యపురుషుడు. కావున ధ్యానస్థితి అబ్బినది. అలా ధ్యానంలో ఉండగానే విష్ణుమూర్తిని దర్శించాలి, వైకుంఠానికి పోవాలి అనే భావనలు తీవ్ర రూపం ధరించాయి. పుట్టుకతోనే శకునికి 14 కళల జ్ఞానం సంప్రాప్తించింది. అంతటి శక్తి సంపూర్ణుడు గనక తలచినంతనే వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు. ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకు తమ రాక నివేదించి అనుమతి వచ్చిన తదుపరి లోనికి పోనిచ్చేదమని అచ్చటనే ఆపి లోనికి పోయి శ్రీశికుడు తమ దర్శనానికి వచ్చినారని తెలిపిరి. శ్రీవారి ఆజ్ఞ కాలేదు. వారు తిరిగి వచ్చి, అయ్యా, తమరు సద్గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశము పొందని కారణంగా తమకు వైకుంఠ ప్రవేశం లభించదని శ్రీవారు తెలిపినారని చెప్పారు. శ్రీశుకుడు తిన్నగా తన తండ్రి వద్దకు పోయి తన పరిస్థితిని చెప్పి, తండ్రి, మీరింత ఘనులయ్యుండియు మీ కడుపున పుట్టిన నాకు గురువు లేరన్న కారణమున వైకుంఠ ప్రవేశంనకు అర్హత లేదన్న విషయం యథార్థమేనా? ఈ విషయమై న్యాయము చెప్పుడని కోరెను. అప్పుడు తండ్రి, కుమారా, ప్రతి సజ్జనుడు సద్గురువును ఆశ్రయించి సేవించి తత్వజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును పొందవలెను. నీకు జ్ఞానం పరిపూర్ణంగా లేదు. 14 కళలతో పుట్టినావు. మిగిలిన 2 కళలు సద్గురుని సేవించి పొందుము నాయనా, అప్పుడు నీ కోరిక నెరవేరగలదని తెలిపెను. శ్రీశుకుడు అంత అశాంత మనస్కుడై, నాకిప్పుడు సద్గురువు ఎక్కడ లభించునని ప్రశ్నించను. తండ్రి, నాయన తత్వదర్శి బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు మిథిలా నగరంను పరిపాలించుచున్నాడు. వినయ సద్గుణ సంపన్నుడవై ఆయన ఆశ్రయించి బ్రహ్మజ్ఞాన ప్రపూర్ణుడవై తిరిగి రమ్ము అని ఆశీర్వదించను. కుమారుడు, తండ్రి, ఇది ఏమి వైపరీత్యము? ఒక బ్రాహ్మణుడు క్షత్రియుని గురువుగా వరించుట శ్రేయస్కరమా? ఆయన నాకు తగిన గురువు అని తమరు నిర్ణయించి సెలవిచ్చుట విచిత్రముగాను నమ్మలేనట్లుగాను ఉన్నదే అని ఎదురు ప్రశ్నను వేసను. తండ్రి, కుమారా, నీ హితము కోరియే ఈ సూచన చేసి తిని నీ వాతనిని నిస్సంశయంగా సేవించి బ్రహ్మజ్ఞానమును పొందుము. అతడే నీకు తగిన గురుడు. నా వాక్యమునకు తిరుగులేదు. పొమ్ము అన్ని అతనిని సేవించి శ్రేయస్సును పొందుమని తీవ్రంగా పలికెను. శుకుడు చేయునది లేక క్షత్రియుడు బ్రాహ్మణునికి గురువు ఎట్లు కాగలడని అనుమానంతోనూ అయిష్టతతోనూ అక్కడి వరకు పోయి మనసు అంగీకరించక తిరిగి వచ్చాను. తండ్రి మరల నచ్చ చెప్పి బుజ్జగింపి పుత్రుని సుముఖుని చేసి మిథులకు పంపెను. సుకునికి మనసులో విశ్వాసం లేనందున ఆ రాజు గురించి కొన్ని విచారణలు చేసి ఆ రాజు భోగలాలసుడు, ఇంద్రియలోలుడు అని తెలుసుకుని నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు గురువు కాదగిన లక్షణాలు అతనిలో ఏమున్నవి అని తనలో తాను వితర్కించుకుని తిరిగి వచ్చి తండ్రికి కనబడను. తండ్రి, తప్పదు నాయన, నీవు ఆయన నీ శరణు పొందు మనగా మిథిలకు పోయను. రాజు వేటకు పోయినాడని తెలిసి హింసా మార్గంలో నున్నవాడు నాకెట్లు గురువుగునని తిరిగి వచ్చను. మరొకసారి రాజు నృత్య వినోదంలో ఎందు రక్తి కలిగి ఉన్నందున ఇతడు నాకు గురువుగా తగడని తిరిగి వచ్చను. మరొకసారి ఒక వ్యక్తి రాజు న్యాయ విచారణలో అన్యాయ పక్షమున తీర్పు చెప్పినాడని దూషించగా విని తిరిగిపోయాను. ఇట్లు 12 పర్యాయములు జనక మహారాజును దర్శించకుండానే తిరిగిపోయాను. 13వ పర్యాయం మరల తండ్రి వేరు గత్యంతరము లేదు, నీ వచ్చటికే పోవలేనని నిర్బంధించగా మరల పోవుటకు సిద్ధపడెను. శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శన భీలాస మెండుగానున్నందున మనసును కుదుటపరుచుకొని బయలుదేరను. దారిలో ఒక చిన్న వాగు వేగంగా ప్రవహించుచున్నను. అచ్చట ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో నారద మహర్షి శుకునకు ప్రబోధం చేయ తలపెట్టి ఒక తట్టలో మట్టతెచ్చి ఆ వాగులో పోయిచుండ అది వెంటనే నీటిలో కొట్టుకొని పోచున్నను. కొంతసేపు శుకుడు అట్లే చూచి, ఓ తాత, ఈ విధంగా నీటికి అడ్డుకట్ట వేసి ఆవలి ఒడ్డుకు చేరవలెనన్న, ఈ జన్మంతా చాలదు. మొదట కొన్ని కట్టెలు రాళ్ళు చెత్త వేసి దానిపై మట్టి పోసిన ఎడల కట్ట నిలబడును.
అని సలహా చెప్పను. వేదవ్యాసుని ప్రార్థన ప్రకారమును శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణ చేతను శుకుని కార్యోన్ముఖిని చేయ సంకల్పించినాడు. కావున నారదుడు అనగా వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లు బదిలిచ్చాను నేను, నాయనా, నేను ఈ వ్యర్థమైన పనిలో ఒక్కరోజు కాలమునే వ్యర్థపరిచినాను. నా మిత్రుడైన వేదవ్యాసుని పుత్రుడు శుకుడను వాడు ఒకడు ఇప్పటికీ 12 సార్లు ప్రయత్నించి సద్గురు సమాగమును పొందలేక విఫలుడైనందున పుట్టుకతో తనకు సంప్రాప్తించిన 12 కళల జ్ఞాన సంపదను కోల్పోయినాడు. ఇంకా 2 కళలే మిగిలి ఉన్నాయి. ఇంకేమి ప్రయత్నించి ఫలితాన్ని పొందగలడు? వానికన్నా నేను తెలివి తక్కువ వాడను కానని సంతోషిస్తున్నానని బదిలిచ్చాడు. ఆ మాట విన్న శుకుడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కొంతసేపటికి తేరుకొని చూస్తే అక్కడ కాలువ లేదు, వృద్ధుడు లేడు. ఆ బ్రాహ్మణుని మాటలు మాత్రం చెవిలో గింగర్లెత్తుతున్నాయి. తన తెలివి తక్కువకు పశ్చాత్తాపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఈసారి ఎట్లయినా జనక మహారాజును శరణు పొంది గురువుగా వరించాలి అని దృఢనిశ్చయం చేసుకున్నాడు. పరమార్థ జ్ఞాన సంపాదనకై మనస్ఫూర్తిగా ప్రయత్నించు వారలకు మహాత్ముల సహాయం అదృశ్యంగా ఇట్లే లభిస్తుంది. శుకుడు మిథిలానగరము చేరి రాజభటుల ద్వారా మహారాజుకు తన రాక తెలియపరచమని చెప్పుచూ వేదవ్యాస మహర్షి పుత్రుడు సుఖమహర్షి వచ్చినారని తెలుపమన్నారు. రాజాజ్ఞ అయ్యే వరకు వేచి ఉంటానని చెప్పమన్నాడు. తన తండ్రి పేరు చెప్పగానే తనకి రాజదర్శనం వెంటనే లభిస్తుందని భావించాడు. కానీ ఎదురు చూడటం విధంగా కొంత సమయం అక్కడనే వేచి ఉండాలని రాజాజ్ఞ అయినది. మామూలుగా తన భావ పరంపరలు వెనుకకు మరలమని ప్రబోధిస్తున్న దారిలో బ్రాహ్మణుడు చెప్పినట్లు ఇప్పుడు 2 కళల జ్ఞానము కూడా పోతే తాను పూర్తిగా అజ్ఞాని అయిపోతానని భయంతో అలాగే నిలబడినాడు. కఠోర దీక్షతో ఈసారి పరిపూర్ణత్వాన్ని సాధించాలనుకుని నిర్ణయించుకున్నాడు. ఆయన నిలబడిన చోటనే పైనుండి రాజప్రాసాదం అంతా ఊడ్చి శుభ్రపరిచేవారు చెత్తనంతా పోయిచున్నారు. ఇది కూడా లెక్క చేయక ఏకాగ్ర దీక్షతో నాకు గురుదర్శనం కావాలని పట్టుదలతో నిలబడ్డాడు. కొన్ని రోజులకు చెత్త కసువులతో కప్పబడిపోయినాడు. ఒకనాడు మహారాజు భటులను విచారించి అతడు దృఢ దీక్షతో అట్లే ఉన్న సంగతి తెలుసుకున్నాడు. అతన్ని శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రములు కట్టించి తన వద్దకు తోడుకొని రమ్మని ఆజ్ఞాపించారు. భటులట్లు శుకుని తోడుకొని వచ్చు వేళకు మహారాజు తాను హంసతూలిక తల్పమున పరుండి ఉండెను. ఒక సుందర యువతి ఒక కాలు ఒత్తుచుండగా మరి ఒక కాలు మండుచున్న కుంపటిపై నుంచి దర్శనమిచ్చెను. శుకునికి ఈ దృశ్యము చాలా భరింపరానిదిగా కనిపించి మరలిపోవాలనని సంకల్పం కలిగాను. కానీ తనకు 12 కళల జ్ఞానం వృధా అయిపోయిన సంగతి జ్ఞప్తికి వచ్చెను. అట్లే నిలబడి ఉండెను. జనకుడు శుకుని పలకరించి, బ్రాహ్మణోత్తమ, ఏమి కోరికతో వచ్చితివి? నిస్సంకోచంగా కోరుకొనుము, నీ కోరిక నెరవేర్చగలవాడనని అభయం ఇచ్చెను. శుకుని నోరు విప్పక ముందే ఒక భటుడు వచ్చి పట్టణమంతయు అగ్నికి ఆహుతి అగుచున్నదని తెలిపెను. రాజు, కానిమ్ము, దైవ సంకల్పం ఎట్లున్నా అట్లే అగును అనెను. మరికొంతసేపట్లో ఒక భటుడు వచ్చి రాజప్రాసాదము కూడా అగ్నికి ఆహుతి అగుచున్నదని తెలిపెను. సరే, దైవ సంకల్పం నెరవేరుగాక అని రాజనెను. ఈ వార్త విన్న శుకుడు వెంటనే మరలిపోటకు లేచెను. జనకుడు అతన్ని చేయి పట్టి ఆపి, ఎక్కడికి పోయేదవు అనెను. ఓ మహారాజా, ప్రజలను రక్షించవలసిన వాడవు, ఇట్లు నీ భోగము నీకున్న చాలునని మరి వారికే మాత్రము సాయము చేయలేదు. మరి నేను కూడా చనిపోచున్న నీవు ఇట్లే పోనీయమందు అని ముందుగానే తప్పుకొనిచున్నాను అని సమాధానం ఇచ్చాను. ఓ యేషుకుడా, నా పట్టణము, నా ప్రజలు రాజప్రసాదములు మండిపోయినా నేను ధైర్యంతో నున్నాను. నీకు ఆస్తి ఏమీ లేదు, నీ ప్రాణములు పోవునేమోనని భయపడుచున్నావు. నీవు త్యాగివా, నేను త్యాగిన అని ప్రశ్నించగా శుకుడు సిగ్గుతో తల వంచుకొనెను. భటులను పిలిచి, ఈ బ్రాహ్మణుడు మనకు అతిథై వచ్చినాడు, కావున మన ఊరిలో గొప్ప ఉత్సవము ఏర్పాటు చేయడని ఆజ్ఞాపించెను. ఆ నగరము తగలబడుట అంతయు ఒట్టిదేనని శుకునకు అప్పుడు తెలిసెను. మహారాజు దండనాథుని పిలిచి శుకుని చేతికి ఒక నిండైన పాలకుండ పాత్ర ఇచ్చి అందుండి ఒక్క చుక్క పాలు క్రింద పడినను తక్షణమే అతని శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించెను. శుకునితో ఇట్లు పలికెను. ఈ పాలపాత్ర తీసుకుని నీవు నగరంలో నీ కొరకు చేయబడు ఉత్సవములు తిలకించి రమ్మని పంపెను. శుకుడు నగరమంతా తిరిగి వచ్చిన పిదప మహారాజు ఇట్లు పలికెను. ఓ ఈ బ్రాహ్మణోత్తమ, నీవంటే మాకు ఎనలేని గౌరవము, అందుకే ఈ ఉత్సవం ఏర్పాటు చేస్తామి. బాగుగా జరిగినదా? లోపం లేము లేదు కదా, మీకు సంతోషమైనదా అని ప్రశ్నించెను.
అప్పుడు శుకుడు, రాజా నీ ఉత్సవం ఏమైనదో కానీ నా చేతిలోని పాలపాత్ర నందుండి చుక్క పాలు చిందకుండా నా తల ఎగిరిపోకుండా కాపాడుకునుటయందే నా మనసు లగ్నమైనది. ఆ ఉత్సవం ఏమయో నేను చూడనే లేదని సమాధానం ఇచ్చాను. మహారాజు ఇట్ల నేను, ఓ పుణ్యపురుషుడా, ఇన్ని వింతలు నీ ఏకాగ్రతను చెరపలేకపోయినవి కదా. అట్లే నేనెన్ని భోగముల మధ్యనున్నాను, నీ వీటి అందు విరాగి అయి ఉన్నాను, నీవెందుకు అంగీకరించలేవు అని ప్రశ్నించను. మృత్యువు నిరంతరం కాచుకుని ఉన్నది, మృత్యువును జయించిన అమృతత్వము సిద్ధించును. అహంకారమే మృత్యువు, దానిని విడనాడినచో దేనిని మృత్యువు కబలింపగలదు. ఉన్నదంతా అమృతత్వమే. అమృతపుత్రుడైన మానవుడు అహంకారము వలన మృతుడగుచున్నాడు అని అతని మనస్సును శుద్ధపరిచి బ్రహ్మ విద్యను ఉపదేశించెను. శుకుడు, గురూపదిష్టమైన విద్యను ధారణ చేసి పూర్ణ జ్ఞాని అయి తండ్రిని దర్శించెను. తండ్రి కుమారునితో, పుత్ర, గురువు ఎట్లున్నాడని ప్రశ్నించెను. కుమారుడేమయూ మాట్లాడలేదు, సూర్యుని వలె ప్రకాశించుచున్నాడా అని తండ్రి ప్రశ్నించెను. దానికి శుకుడు, తండ్రి, సూర్యుని వల్ల ప్రకాశం ఉన్నది కానీ అందు వేడిమి లేదని తెలిపాను. అట్లయినా చంద్రుని వల్ల చల్లగానున్నాడా అని ప్రశ్నించాను. కుమారుడు, అవును, చల్లదనం ఉన్నది కానీ చంద్రుని వల్ల మచ్చలేదని అన్నాడు. అట్లయినా మరి గురువు ఎట్లున్నాడందువు అని తండ్రి ప్రశ్నించాను. అప్పుడు శుకుడిట్లు అనెను, తండ్రి, గురువును దేనితోనూ పోల్చలేము, గురువుతో సమానమైనది ఈ ప్రపంచ సృష్టిలోనే లేదు. తండ్రి ఒక్క మాటలో చెప్పవలెనన్నచో గురువు గురువు వలనే ఉన్నాడు అనెను. తండ్రి ఆశీర్వదించి, కుమార, విష్ణు సందర్శనంకే గురూపదిష్టమై ఉండిన మాత్రమే అర్హత కలదన్నచో అంతకు పైన మోక్షము సాధించుటకు సద్గురుని ఆవశ్యకత ఎంతయో ఉండును, తెలియవచ్చనా అనెను. శ్రీపాద వల్లభులు ఈ విషయాన్ని చక్కగా ప్రబోధించి ఇట్లు పలికిరి, సాధు సత్పురుషులారా, గురువును వరించాలన్నా, సేవించాలన్నా, ఆశ్రయించాలన్నా, గురు సన్నిధిలో వర్తించాలన్నా, వారి అనుగ్రహం పొందాలన్నా శిష్యుడు వాడు ఎన్నో లక్షణములను సంపాదించుకోవాలి. ఈ విషయంను రేపు వివరించదను, నేటికి విశ్రాంతిని పొందండి అని తన వెంట ఉన్న సేవకులతో వారికి తగిన ఆహారం ఏమైనా ఏర్పాటు చేయమనగా అతడు భక్తులు స్వామివారికి సమర్పించిన ఫలములన్నింటినీ అందరికీ అందజేశను. ఆశ్చర్యముగా అవి అక్కడ ఉన్న భక్తులందరికీ సరిపోయినవి. మరియు ఆ ప్రసాదము ఆరగించిన భక్తులకు అది లఘు ప్రమాణంతో ఉన్నప్పటికీ కడుపు నిండి తృప్తి అయినది. ఇది శ్రీగురు అనుగ్రహంతో మాత్రమే ఇట్లు జరిగినదని అందరూ ఆ మహిమను కొనియాడి నిదురించిరి. పంచదేవ పహాడ్ గ్రామస్తులు స్త్రీలతో సహా తిరిగి వారి గ్రామమునకు చేరుకునిరి. ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అచ్చటనే నిద్రించి మరుసటి దినము తిరిగి వెళ్ళిరి అని వివరిస్తూ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు వారు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారికి జయ జయ ధ్వానములు సల్పగా, మేము కూడా శ్రీ స్వామి వారికి జయకారములు నచ్చితిమి. మహాత్ములు ఘటనాఘటన సమర్థులనే నమ్మకం మనలను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోతుంది. పిఠాపుర వాసులనే కాదు మనమందరం కూడా కురువపురం రావాలంటే ఒక మార్గదర్శకుడు కావలసి ఏ ఉండును. శ్రీ 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 విఠల్ బాబా గారి ద్వారా శ్రీపాదుడు సంకల్పించి శ్రీపాద శ్రీ వల్లభాపురం నిర్మాణం చేయించినందున ఇప్పుడు మార్గం సుగమం అయిందని శ్రీపాద చరణం శరణం సద్గురు చరణం శరణం శ్రీపాద చరణం శరణం 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 శ్రీపాద చరణం శరణం 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 అంటూ నామస్మరణం చేశాం. ఇది శ్రీ శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 20వ అధ్యాయం సంపూర్ణం.